చాలా వీడియోస్ నేను యూట్యూబ్లో చూశాను. వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ హెల్తీ, గుడ్, నాలెడ్జబుల్ లైఫ్ స్టైల్ టిప్స్ ఉన్నాయి. ఐ విష్ దట్ మెనీ ఆఫ్ అస్ కెన్ ఫాలో. ఆయన చేసేవి, ఆయన చెప్పేవి మనం ఫాలో అయితే ఇట్ విల్ బి అ వెరీ వెరీ గుడ్ లైఫ్ మనందరికీ ఉంటుంది. ఆయన గురించి నేను ఫనీ గారు విల్ గివ్ అ బ్యాక్గ్రౌండ్. అ వెరీ రినౌండ్ సైంటిస్ట్, బయోకెమిస్ట్రీ, వర్క్డ్ ఇన్ ఆల్ ద మల్టీనేషనల్ కంపెనీస్, అవన్నీ వదిలేసుకొని కామన్ మ్యాన్కి సింపుల్ హెల్తీ టిప్స్ ఫర్ లైఫ్ ఆయన చెప్పే విధానంలో కూడా యు సీ జాయ్ ఇన్ ద వే హీ షేరింగ్ హిస్ ఇన్ఫర్మేషన్. ఆ లవ్ మనం అందరం స్ప్రెడ్ చేయగలిగితే మన ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి, విల్ బీ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ టు సొసైటీ. ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఖాదర్ గారు టు బి కమ్ ఆన్ టు ద స్టేజ్. అంటే మన జీవితాల్లో ప్రతి అంగుళాన్ని, మన జీవితంలో ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని ప్రభావితం చేయగలిగిన ఒక అద్భుతమైన శక్తి డాక్టర్ ఖాదర్ గారు. మన ఆహారం, మన ఆరోగ్యం మాత్రమే కాకుండా మన పరిసరాలు, వాతావరణం, భూమి, నేల, ఆకాశం, మన పిల్లలు, వారి తరువాత వచ్చే నెక్స్ట్ తరాలు, అందరి మంచిని కోరే, అందరి మంచిని ప్రభావితం చేయగలిగే అద్భుతమైన విషయాలను వెలికి తీసిన డాక్టర్ గారు మన ఖాదర్ వలీ గారు. ముఖ్యంగా ఈ రోజున మనం గమనిస్తున్నాం, అందరి జీవితాల్లోనూ వ్యాధులు రావటం కామన్ అయిపోయింది. 5 ఏళ్ల పిల్లలకి, 8 ఏళ్ల పిల్లలకి కూడా డయాబెటీస్ వస్తుంది. 5 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు హృద్రోగాలతో బాధపడుతున్నారు. 30 ఏళ్ల ఐటీ కంపెనీల వాళ్ళు శ్రద్ధాంజలి కార్యక్రమాలు చేసుకుంటున్నారు వాళ్ళ కలీగ్స్ కోసం. ఇటువంటి దుస్థితులు మనం చూడకూడదు. వీటన్నిటికీ కారణాలు ఎక్కడున్నాయని వెతికిన ఖాదర్ వలీ గారు, స్వతహాగా తెలుగువారు, మనవాళ్ళు, పొద్దుటూరులో పుట్టి మైసూర్లో సెటిల్ అయ్యారు. ఆయన బెంగళూరు ఐఐఎస్సిలో సైంటిస్ట్గా పిహెచ్డి చేసి, స్టెరాయిడ్ సైన్స్ చేసి అబ్రాడ్ అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు, కాంగ్లోమరేట్స్లో, డ్యూపాంట్ లాంటి కంపెనీల్లో అతిపెద్ద జాబ్లు సైంటిస్ట్ గిరీలు చేసి, మన దేశం, మన నేలలు, మన భూములు, మన రైతులు, మనందరి ఆరోగ్యాలు, వీటి మీద పనిచేయవలసిన బాధ్యత నాకు ఉందని కోట్లాది రూపాయల సంపాదన వదిలిపెట్టి దేశానికి వచ్చి గత 20 ఏళ్ళుగా ప్రతి మారుమూల పల్లెలు తిరుగుతూ ప్రతి రైతు, ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య సమస్యలు, జీవన విధానపు సమస్యలు గమనించుకొని వీళ్ళందరూ ఆనందంగా ఉండాలంటే ఎలా, ఆ ఆనందం అనేది బ్రేక్ లేకుండా ఎప్పటికీ ఉండాలంటే ఎలా, ఆరోగ్యాలు పాడవకుండా ఉండాలంటే ఎలా, ఈ దీర్ఘ వ్యాధులు, ఈరోజు మనం చెప్పుకునే డయాబెటీస్, మోకాళ్ళ నొప్పులు, గ్యాంగ్రీన్లు, ట్రైగ్లిజరైడ్స్, రక్తంలో ఇది ఉంది అది ఉంది, అధిక రక్తపోటు, లేకపోతే పునరుత్పత్తి మండల ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళలో పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇటువంటి అనేక పేరుకి ఆధునిక రోగాలని పేరు పెట్టుకోబడిన ఈ రోగాలన్నీ ప్రజలకు ఎలా వస్తున్నాయి, వీటికి అంతం లేకుండా పోతుంది. ఇందులో ఒకటొచ్చినా జీవితాంతం రోగిగానే మిగులుతున్నాడు, 2 వచ్చినా రోగిగానే మిగులుతున్నాడు, ఒక్కొక్కడికి 2, 3, 4 రోగాలు కూడా తయారవుతున్నాయి. ఈ దుస్థితి నుంచి మన ప్రజానీకం బయటపడాలి. వీళ్ళందరికీ అతి చిన్న చిట్కాలతో అతి ఈజీగా, అద్భుతంగా అవగాహనకు వచ్చి అలవాటులోకి చేసుకోగలిగే ఆహారపు అలవాట్లతో ఈ రోగాల్ని తీసేయొచ్చా అని పాటుపడిన ఏకైక సైంటిస్ట్ మన ఖాదర్ వలీ గారు. అలా వర్క్ చేసి మన ఈరోజు తింటున్న అన్నము, రైసు, మనం తింటున్న ఈ గోధుమలు, ఇది కాక మైదా వస్తువులు వగైరాల నుంచి, రిఫైన్డ్ ఆయిల్ నుంచి, రిఫైన్డ్ ఫ్లోర్స్ నుంచి, కాఫీ, టీల నుంచి, పాల నుంచి, పాల ఉత్పత్తిలో ఉన్న కష్టాల నుంచి, వీటన్నిటి నుంచి ఏ రోగాలు ఎలా వస్తున్నాయి, క్యాన్సర్ నుంచి, అంటే డయాబెటీస్ నుంచి క్యాన్సర్ల దాకా మధ్యలో ఎంత పెద్ద రోగాల పేర్లు మనం పెట్టుకున్నప్పటికీ అన్నిటికీ కారణాలు ఈ రైస్, ఈ గోధుమలు, ఈ రిఫైండ్ ఆయిల్స్, ఈ రిఫైండ్ ఫ్లోర్లు, ఈ కాఫీ టీలు, ఈ పాలల్లోనే ఉంది అని వేలాది రోగులతోటి తన ఆహారపు కొత్త రికమెండేషన్ని వాళ్ళ ద్వారా
పాటింపచేసి అద్భుతమైన రిజల్ట్స్ పొంది వేలాది మందిని బాగు చేసి అప్పుడు ప్రతి వారికి ముఖ్యమైనవి జీవితంలో ఒకటే ఒకటి, అవి సిరిధాన్యాలు అని ప్రూవ్ చేసిన డాక్టర్ గారు ఖాదర్. సిరిధాన్యాలు ఏంటంటే ఏమీ లేవు. ప్రతి నాగరికతలోనూ, ప్రతి దేశంలోనూ, ప్రతి భూమి మీద, ప్రతి గతించిన కాలంలోనూ 8-10 వేల సంవత్సరాల నుంచి ప్రతి చోట పెరిగిన భూ పంటలే సిరిధాన్యాలు. ఇవి 5 రకాలు. 5 రకాలని ఎక్కడెక్కడి నుంచో వెలికి తీసి మనకి పెంపొందింపచేసి ఇవి తినాలి అని చెప్పిన వారు డాక్టర్ గారు. ఈ 5 రకాలు తిన్నవారు ఎవరైనా అన్ని రోగాల్ని తగ్గించుకోవచ్చని ప్రూవ్ చేసింది డాక్టర్ గారు. ఈ 5 ధాన్యాల పేర్లు కొర్ర బియ్యం, అరికల బియ్యం, ఊదల బియ్యం, సామెల బియ్యం, అండుకొర్రల బియ్యం. మన ఆరోగ్య వ్యవస్థకి ముఖ్య కారణం, ఆరోగ్య వ్యవస్థ పాడయ్యేందుకు ముఖ్య కారణం మన ఆహారంలోంచి మన రక్తంలోకి వచ్చేటువంటి గ్లూకోజ్ రిలీజ్ అని గుర్తించిన డాక్టర్ గారు ఖాదర్ గారు. వీటికి సంబంధించి ఈ సిరిధాన్యాలు ఒక గొప్ప తేడాని మన జీవితంలోకి తీసుకొస్తాయి. వీటిల్లో అధికమైన అంటే మనకెంత కావాలో అంత ఫైబర్ ఉంది. ఈరోజు సైన్స్ చెబుతుంది మనిషికి 38 గ్రాముల ఫైబర్ కావాలని, కానీ మనకి వేరే వాటిలో దొరకదు, ఈ 5 ధాన్యాల్లోనే దొరుకుతుంది. అందుకే ఇవి సిరిధాన్యాలు అయ్యాయి. ఇవి తీసుకుంటే మన రోగాలు దూరంగా ఉంటాయి, ఉన్న రోగాలు తగ్గుతాయి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సిరిధాన్యాలు పెంచిన చోట వాతావరణం ఆరోగ్యంగా ఉంటుంది, నీరు ఆరోగ్యంగా ఉంటుంది, నేల ఆరోగ్యంగా ఉంటుంది, ఈ విషయంగా ఈ విధంగా దేశం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అని ప్రూవ్ చేసింది డాక్టర్ గారు. ఈ సిరిధాన్యాల గురించి మనం ఈ సిరిలోకం పేరుతో వారి ప్రసంగాల నుంచి మనం గ్రహించిన అద్భుతమైన జ్ఞానాన్ని చిన్న పుస్తకంలో ముందు ఇంట్రడ్యూస్ చేసి ఎందుకు తినాలో అవగాహనకి తెచ్చి కొన్ని ఒక 10-12 రోగాలను ఈజీగా ఎలా తగ్గించుకోవచ్చో మార్గం చూపించి దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఇవి మనం కంప్లీట్గా ఎటువంటి రోగాల బారిన పడకుండా ఆనందమైన జీవితం గడపగలగాలని డాక్టర్ గారు కాంక్షిస్తున్నారు. ఇప్పుడు వారి నోటి నుంచి చక్కటి సందేశం మనం విందాం సిరిధాన్యాల గురించి. మన దేశం సిరిధాన్యాలు కషాయాలతో బతికిన దేశం. సిరిధాన్యాలు కషాయాలతోటే ఆరోగ్యం మనం పెంపొందించుకోగలం. అవి మనం కోల్పోయాం గత 30-40-50 ఏళ్ళుగా. అవి కోల్పోయిన చోటే మనం వెతుక్కుందాం, అవి కోల్పోయిన చోటే మనం వెతికి తీసాం. ఆ సిరిధాన్యాల కషాయాలు ఇప్పుడు మన జీవితాల్లోకి రావాలి అని ప్రార్థిద్దాం. డాక్టర్ ఖాదర్ వల్లి గారిని మాట్లాడమని ప్రార్థిద్దాం. మాట్లాడను, నీ పుస్తకం రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు అంతే. ఎప్పుడైతే 5 సంవత్సరాల పాప ముట్టవుతుంది, 5 సంవత్సరాల పాప ముట్టవుతుంది అంటే మనందరికీ షాక్ కావాలి, కానీ ఎవరు షాక్ కావట్లేదు. 15 సంవత్సరాలకి ఆడపిల్లలు ముట్టవ్వాలి, కానీ ఇప్పుడు ఆడపిల్లలు 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు ముట్టవుతున్నారంటే ఎవరికి షాక్ కావట్లేదు. నో వన్ ఈవెన్ వింక్స్ అన్ ఐ, అంటే కన్ను కూడా మనం మిటికించట్లేదు. ఇది 180 మంది అమ్మాయిలకు జరుగుతుంది. సహజంగా 14-15 వయసులో పుట్టవలసిన అమ్మాయి 9-7-8-6 సంవత్సరాలకు ముట్టవుతున్నారని ఏ విజ్ఞాని, ఏ డాక్టరు, ఏ ప్రొఫెసరు, ఏ సినిమాలోనూ చెప్పట్లేదు. అంటే ఇంత భయంకరమైన పరిస్థితి ఏర్పడినా మనం చాలా బిజీగా ఉన్నాం. వీఆర్ ఆల్ వెరీ బిజీ డూయింగ్ సంథింగ్. ఇక్కడ మానవ కులంలో అతి భయంకరమైన మార్పులు వచ్చాయని గమనించేంత వ్యవధానం కూడా మనకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చామంటే మనం ఈ పాశ్చాత్యుల్ని గుడ్డిగా ఫాలో అవుతున్నాం. ఆ గుడ్డిగా ఫాలో అవటం వల్లనే మనకు ఇలాంటి భయంకర స్థితి ఏర్పడింది. ఫాలో అవటం అయితే పర్వాలేదు, వాళ్ళేమి తినమంటున్నారో దాన్ని తినటం మొదలుపెట్టిన తర్వాత మన ప్రాబ్లమ్స్ వచ్చాయని గుర్తించలేకపోతున్నాం. సో వాళ్ళు చెప్పిన రీతిలోనే తినడం మొదలుపెట్టాం.
దాని వల్ల మన దేశంలో 100 సంవత్సరాల క్రితం డయాబెటీస్ ఆల్మోస్ట్ నాట్ దేర్, బీపీ అనే పదమే తెలియదు. అంటే ఎవరికి బీపీ ఉండేదే కాదు. ఇప్పుడు క్యాన్సర్ అనే పదం పిచ్చల విడిగా వాడుతున్నారు. 6 సంవత్సరాల పిల్లలకి క్యాన్సర్ వస్తుంది. ఇంత భయంకరమైన స్థితి నెలకొన్నా కానీ మనం అందరం మన పాటికి పెయింట్ పూసుకొని తిరుగుతూ కూర్చుంటున్నాం. అంటే ఇంక కొన్ని రోజుల్లో ప్రజలందరూ ఎక్కడుంటారు అంటే ఆసుపత్రుల్లో ఉంటారు. ఇప్పటికే ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఎంత మటుకు అంటే ఆసుపత్రికి పోవాలంటే చుట్టుముక్కల ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఇలాంటి భయంకర స్థితి ఎందుకు వచ్చింది అని ఎవరూ అడగటం లేదు. ఈ స్థితి నుంచి బయటపడాలంటే ఏమి చేయాలి అనే విషయాల్ని గడిచిన 25 సంవత్సరాల క్రితమే ఆలోచించి పరిహారాల్ని వెతుక్కుంటూ పదార్థాలని తయారు చేసి ఇలాంటి రోగులకి అందించి వాళ్ళు బాగవట్టు చూసి ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, 100,000 మందికి బాగైన తర్వాత నిజమైన పదార్థాలు ఇక్కడున్నాయి, నిజమైన ఆరోగ్యం ఇక్కడుంది, నిజంగా మనం చేయాల్సిన పనులు చాలా సులభంగా ఉన్నాయి అని అర్థమైన తర్వాత కర్ణాటకలో మైసూర్లో ఉండటం వల్ల గత 10 సంవత్సరాలు కర్ణాటకలో ఉన్న ప్రతి జిల్లా జిల్లా, తాలూకు తాలూకు, పల్లె పల్లెలు తిరిగి చెబుతూ వస్తున్నాను. ఎందుకు నువ్వే తిరిగి చెబుతున్నావు, పేపర్లలో టీవీలలో చెప్పొచ్చు కదా అంటే వాళ్ళెవరూ ముందుకు రావట్లేదు. ఎందుకంటే నేను చెప్పే విషయాలు బిజినెస్కి వ్యతిరేకంగా ఉన్నాయి. పాలు తాగొద్దు, కాఫీ తాగొద్దు, టీ తాగొద్దు, చక్కెర తినొద్దు, గోధుమలు వాడొద్దు, బియ్యం తినొద్దు, ఇంకేమి తినాలరా బాబు అని అడుగుతున్నారు. తినేటివన్నీ ఇవేనే, మేము ఇంకేమీ తినేదానికి లేదు, అన్నీ తినొద్దు అంటున్నావు. వేరే ఉన్నాయి, అరికలు, సామెలు, కొర్రలు, వండుకొర్రలు, ఊదులు, ఈ పేర్లే వినలేదే మేము అంటున్నారు. కానీ 15,000 సంవత్సరాల క్రితం నుంచి మానవ జాతి, మన దేశం ఒక్కటే కాదు, అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో యథేక్షగా పెంచుకొని తినబడిన ధాన్యాలు ఇవి అని అందరికీ మళ్ళా నచ్చ చెబుతూ ఇప్పుడు రోగాలు మాత్రం ఏ ఇబ్బంది లేదు. చాలామందికి చాలా రోగాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి 3-3 రోగాలు ఉన్నాయి. సో నేను చెప్పేది ఇప్పుడు ప్రజలు జాగ్రత్తగా వినడం మొదలుపెట్టారు. ఎందుకంటే అందరికీ రోగాలు వస్తున్నాయి. సో అందువల్ల గడిచిన 5 సంవత్సరాల్లో నేను చెప్పేది 1,000 మందికి అయితే 100 మంది నా దగ్గరికి రాకుండానే చెప్పిన మాటలు విని బాగు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయాలన్నీ ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరగటం వల్ల అందరూ ఇప్పుడు సిరిధాన్యాలు కావాలి కావాలి అంటున్నారు. ఎంతవరకు అయిందంటే ఇప్పుడు బెంగళూరులో దగ్గర దగ్గర దాదాపు 70-80 హోటళ్ళల్లో సిరిధాన్యాల్ని వాడుతున్నారు. చాలామంది బాగవుతున్నారు. నాకు క్యాన్సర్ బాగైంది, నాకు HIV బాగైంది, నాకు మధుమేహం బాగైంది, నాకు కిడ్నీ ప్రాబ్లం బాగైంది, క్రియాటినిన్ ఇంతునింది తగ్గింది, ఇలా అందరూ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. సో ఈ విషయాల్ని చాలామంది ఇప్పుడు గమనించడం మొదలుపెట్టారు. అందులో దగ్గుపాటి సురేష్ గారు కొత్తగా జాయిన్ అయినారు. 1 వారం క్రితం ఈ ఆహారాన్ని సేవించడం మొదలుపెట్టాడు. ఇంకా 4-5 వారాల్లో ఆయనకు ఈ సిరిధాన్యాల ఆరోగ్యశ్రీ దేహానికి అంటుకోవడం మొదలు పెడుతుంది. తర్వాత ఆయనే మళ్ళీ అందరినీ పిలిచి పిలిచి ఏ తినొద్దు, ఇది తిను అని చెప్పడం మొదలు పెడతారు. ఇలా చాలా అనుభవాలు నాకు వచ్చాయి. సో ఈ అనుభవాల్ని హైదరాబాద్ నగరంలో పంచుకోవాలని అప్పుడప్పుడు రావడం మొదలుపెట్టాను. నాకు ఈ మధ్య నిజంగా చెప్పాలంటే ఘనంగానే స్వాగతం దొరుకుతోంది, చాలా ఘనంగా స్వాగతం దొరుకుతుంది. ఎందుకంటే నేను రాకముందే యూట్యూబ్లో నా విషయాల్ని తెలుసుకొని
రోగాలు బాగవుతున్నాయని ప్రజలు నోటిమాటిగా ఒకరికొకరని చెప్పుకోవడం మొదలుపెట్టారు. సో ఈ విషయాలన్నీ చాలా సంతోషకరమైన విషయాలు. దాన్ని క్లుప్తంగా, ఒకవైపు క్లుప్తంగానూ ఉంది, ఇంకొక వైపు సవివరంగానూ ఉంది, అన్ని విషయాల్ని సిరిలోకం అనే పుస్తకంలోకి ఫణిసుందర్ గారు నాకు గడిచిన 15 సంవత్సరాలుగా తెలుసు. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఫణిసుందర్ గారు డాక్టర్ దగ్గరికి ఇంతవరకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన ఈ సిరిధాన్యాల లోకానికి పాదార్పణం చేసి 10 సంవత్సరాలు అవుతుంది. ఆయనకు డాక్టర్లు అవసరం కావట్లేదు. అంటే అందరూ ఈ జీవితాన్ని గడపొచ్చు అని చెప్పేదానికి ఆయన గట్టిగా ఓ పుస్తకం రెడీ చేసేసి రవి కిరణ్ గారి సహాయంతో మీ అందరికీ పుస్తకాన్ని ఫ్రీగా అందిస్తున్నారు. దీన్ని PDF చేసి అందరికీ వాట్సాప్లో పంచుకొని ఎవరు ఏమీ హక్కుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ విషయం, ఈ విచారం అందరికీ సరాగంగా అందజేయాలన్నదే మా అందరి తలపు. సో ఈ విషయాల్ని అందరూ మీలో మీ స్నేహితులతో చర్చించండి. మీ ఆహారపు అలవాట్లని మార్చుకునేదానికి ఈ చిన్న పుస్తకం చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేదానికి ఇప్పుడే కారులో వస్తూ చదివాను. అందంగా తీర్చిదిద్దారు. అందరూ దీని లాభాన్ని పొందుతారు అని ఆశిస్తున్నాను. సమయం తక్కువ ఉండటం వల్ల ఈ చిన్నగా సభ ఏర్పాటు చేసి మేము ముక్తాయం చేస్తున్నాము. కానీ ముందు వచ్చే రోజుల్లో సుదీర్ఘమైన ఉపన్యాసాలు హైదరాబాద్లో జరుగుతాయని చాలామంది పిలుస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది నాకు ఈ విషయాల్ని అందరూ వింటున్నారు అనేదే నాకు చాలా ఆనందకరమైన విషయం. విన్న తర్వాత ఫాలో అవుతారు, వినకుండానే ఈ విషయాల్ని ఎవరు ఏమీ చేయరు కదా. సో హైదరాబాద్ జనం వినడం మొదలు పెట్టారు, ఇంకొన్ని రోజుల్లో చేయటం మొదలు పెడతారు. సో ఆరోగ్యవంతులు కావడం మొదలు పెడతారు. నా గురి ఏమిటంటే ఆసుపత్రులు ఫ్రీ కావాలి. ఆసుపత్రులలో ప్రజలు ఉండకూడదు. ఆసుపత్రులలో ప్రజలు ఉన్నారంటే మన దేశంలో రోగులు ఎక్కువ ఉన్నారని, ఆసుపత్రులు ఖాళీగా ఉన్నాయంటే మన దేశంలో ఆరోగ్యం ఉందని. సో నా గురి ఆసుపత్రులు లేని నగరాలు, అది మన గురి కావాలి. మన ముందిన పిల్లలు తరాలు, మా అమ్మకు క్యాన్సర్ ఉన్నిందట, మా తాతకు గ్యాంగ్రీన్ ఉన్నిందట, మా మామకు BP ఉన్నిందట అని మాట్లాడుకునే రోజులు రావాలని కలలు కంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.